ఈ వాక్య భాగంలోకి వేళ్లకు ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవుడ నాయన, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా, మీ వాక్య భాగంలోకి వెళ్తుండగా మీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవులను తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి, మాటలు నావిగాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరగ మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోగల హృదయాలను యేసు నామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజున వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలో ఈ బావులన్న దానికి 2 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, 2 పీటర్ 2 చాప్టర్ 2 వర్డ్స్, వీరు నీళ్లు లేని బావులును పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఈరోజు మనం మెడిటేట్ చేయబోతున్నటువంటి అంశం నీళ్లు లేని బావి, నీళ్లు ఉన్న బావి. జీవితంలో ఏదన్నా ఒక వస్తువు చూడండి, మనకి దేని మీద ఆత్రం ఉంటుందో, ఏది కావాలనే విపరీతమైన కోరిక ఉంటుందో, అది పొందిన తర్వాత దాని మీద ఉన్న ఆసక్తి ఎగిరిపోద్ది. ప్రతి హ్యూమన్ బీయింగ్ జీవితంలో కూడా అనుభవించేసిన తర్వాత దాని మీద అంత మోజు ఉండదు. అది ఫుడ్డే అవనీయండి, లేకపోతే కొనుక్కునే వస్తువులే అవనీయండి, బట్టలే అవనీయండి, లేకపోతే ఇంక ఏదైనా సరే, ఏ డిజైన్ అయినా సరే, దానికి ఉన్న కారణం ఏంటయ్యా అంటే మనిషికి తగ్గిపోద్ది. అట్లాగే ఆత్మీయ స్థితిలో బిగినింగ్ డేస్ భలే ఎగ్జైటెడ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, అసలు అందరికన్నా మనమే అన్ని చేసేయాలనిపిస్తుంది, బాగుంటుంది. నెల రోజులు, 2 రోజులు తర్వాత 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 సంవత్సరం సంవత్సరం వద్దామని అనుకున్నా, కానీ నాకు మాత్రం ఆ పని అడ్డం పడింది. ఏదో ఒకటి వస్తాయి. అప్పటిదాకా చర్చి మానేస్తే మహాపాతకం చుట్టుకుందని ప్రసంగాలు చేసిన వాళ్ళు సైతం అప్పటికి మాత్రం అమ్మాయి కుదరలేదులే అని అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. దాని వెనక ఉన్న కారణం ఏంటంటే దాని మీద ఉన్న వాంఛ మనకి తగ్గిపోద్ది. అందుకనే వాళ్ళని ఒక మాట అన్నారు, ఏంటయ్యా అంటే నీళ్లు లేని బావి. బావిలో నీళ్లుంటే నీటికి వాల్యూ, బావిలో నీళ్లు లేకపోతే బావికి వాల్యూ ఉండదు. ఏదన్నా సరే ఒక వస్తువుకి విలువ రావాలంటే దానిలో ఉండాల్సినటువంటి, అది లిక్విడ్ ఫామ్ అవనియండి, సాలిడ్ ఫామ్ అవనియండి, లేదా టాలెంట్ అవనియండి, ఏదన్నా సరే ఆ వాంచ అనేది అధికంగా ఉండాల్సినటువంటి అవసరం గురించి వీళ్ళు ఎలాంటి తప్పులు చేశారు, ఆ తప్పులు చేసినప్పుడు ఏమైంది, బావిలోంచి నీళ్ళు ఎట్లా ఎండిపోయినాయి, ఇది మ్యాటర్. బావిలో నీళ్ళు ఎందుకు ఎండిపోతాయి, వర్షం లేకపోతే. అంటే ఏంటి వర్షం అంటే ఏంటి, ఇప్పుడు వాక్యమే వర్షం, అది లేకపోతే నీళ్ళు ఎండిపోతాయి. నెంబర్ 2, ఇంకెందుకు ఎండిపోతాయి, బావి తవ్వుతున్నప్పుడు జలం ఉంటుంది, ఆ జల గనక ఎప్పుడైతే పని చేయకుండా ఆగిపోద్దో అప్పుడు కూడా బావి ఎండిపోద్ది. ఈ జలం ఏంటో తెలుసా, మన ఆత్మీయ స్థితి. డ్రై డ్రైగా ఏదో పైపైన తూతూ మంత్రం తూకుమాలి చేసేవాళ్ళు ఎవరు కూడా స్టాండర్డ్గా ఉండరు. ఆ డీపర్ లెవెల్లో ఉండాల్సిన రూట్స్ స్ట్రాంగ్గా ఉంటే దెన్ వీ విల్ బీ పర్ఫెక్ట్లీ బ్లెస్డ్ బై ద లార్డ్. ఆ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మన బావి ఎండిపోదు. ఎండిపోయే పరిస్థితి రావడానికి ఏంటయ్యా అంటే ఈ 2 ఇంపార్టెంట్. అయితే వర్షాలు లేకపోవటం, 2వది జల ఎండిపోవడం. సో ఈ 2 స్థితిలో లేకుండా మనల్ని మనం చూసుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, బావుల స్పెషలిస్టు, ఆయన దగ్గరికి ఒకసారి మనం వెళ్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం నుండి కనుక మనం చూస్తే, ఇస్సాకు, అబ్రహాం మనం అంటాం కదా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, బైబిల్లో ఉన్న వాళ్ళు ఏకపత్ని పురుషుడైనటువంటి ఇస్సాకు వండర్ఫుల్ మ్యాన్. ఇస్సాకు అంటే అతడు నవ్వెను అని అర్థం. అంటే ఆయన రాగానే వాళ్ళమ్మ వచ్చేసింది. సో ఇస్సాకు ఎంట్రీయే బ్లెస్సింగ్, నవ్వు. అలాంటి ఇస్సాకు ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చేసింది. ఆ కరువు ఎట్లాగా వచ్చిందయ్యా అంటే తనకి పరిస్థితి ఏం బాల, కరువు వచ్చేసినప్పుడు లాభం లేదులే, కరువు కోసం వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. వేరే దగ్గరికి వెళ్ళి గెరారు దగ్గర వెళ్ళి అక్కడున్న అభిమేలకు దగ్గరికి వెళ్ళాడు. గెరారు అనేటప్పటికల్లా అర్థం ఏంటో తెలుసా, దుఃఖము నీటి కొండలు అని అర్థం. జాగ్రత్త గమనించండి, దుఃఖం అనే మీనింగ్లోకి ఇస్సాకు ఎంట్రీ ఇచ్చాడు. బ్లెస్డ్ ప్లేస్లోకి వెళ్ళలేదు, ఒక మంచి ప్లేస్కి వెళ్ళలేదు, దుఃఖం అనే మీనింగ్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళాడు. ఆ పరిస్థితుల్లో తను వెళ్ళినప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటయ్యా అంటే గెరార్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చి అక్కడ అభిమేలకు దగ్గర ఉన్నప్పుడు దేవుడు మాట్లాడటం మొదలు పెడతారు. దేవుడు ఒక మాట చెప్తున్నారు, ఏంటి నువ్వు పరవాసిగా ఉండాలి, ఈ లోకంలో క్రైస్తవులుగా మీరు నేను ఉంటే మనం పరవాసులుగా ఉండాలి. లోకంలో ఉన్న అట్రాక్షన్సు, లోకంలో ఉన్న టెంప్టేషన్సు, లోకంలో ఉన్న సాతాను పెట్టే రకరకాల శోధనలు అవన్నీ చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి.
కానీ ఆ బాగున్నవన్నీ మనల్ని తీసుకెళ్లి గాఢాంధకారానికి రెడీ చేస్తాయి. అందుకని ముందే మనం జాగ్రత్త పడితే మంచిది. అందుకే దేవుడు చెప్తున్నారు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు బాబు, కానీ నువ్వు ఇక్కడ ఎట్లుండాలి? పరవాసివై ఉండాలి. వెళ్ళి ఆ కంట్రీలోకి ఇన్హెరిట్ చేసుకోబాక. నువ్వు అక్కడ వెళ్ళి ఉంటుంది కొన్ని రోజులు, కాబట్టి నువ్వు నా బిడ్డగానే ఉండాలి, కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ బిడ్డగా ఉండకూడదు. అది ఫస్ట్ కండిషన్. నన్ నెక్స్ట్, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమంలో గైకొనని చెప్పాను. దేవుడు అబ్రహాం గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నారు ఇక్కడ వండర్ఫుల్, ఇదిగో నేను నిన్ను దీవిస్తా. ఏం దీవిస్తాను? ఒట్టి దీవించడం కాదు. నీ దీవెన ఎట్లాగుందంటే నీ సంతానానికి జనరేషనల్ బ్లెస్సింగ్స్ సమృద్ధిగా నేను ఇస్తా. ఎందుకు ఇస్తున్నాను? మీ నాన్న నేను చెప్పింది విన్నాను కాబట్టి నువ్వు కూడా విను నా మాట. నువ్వు కూడా వింటే నేను అప్పుడు చెప్తా. నిన్ను బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశీర్వాదం మొదలవుద్ది. ఆమెన్, హల్లెలూయా. వెన్ దే ఆర్ బాన్ క్రిస్టియన్స్ డెఫినెట్గా ఆ బ్లెస్సింగ్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక కార్యం చేస్తారు. 12వ వచనంలో కనుక చూస్తే గెరారు అంటే దుఃఖం. ఆ దుఃఖమైన చోట పంట వేసి 100 అంతలు కోసి సంపాదించుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. లేదు, లేని దగ్గర నుంచి ఉన్నదాన్ని పుట్టించగలిగినటువంటి అత్యధిక విశ్వాసం కలిగినటువంటి మహా గొప్ప విశ్వాస వీరుడు ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతం చేశారు, దేవుడు ఆశ్చర్యకారం జరిగించాడు. లేని దానిలోంచి ఉన్నదాన్ని పుట్టించగలిగిన దేవుడు ఇస్సాకు ఉన్నాడు. లేదు, ఇస్సాకు అక్కడ లేదు, ఛాన్స్ లేదు. చుట్టుపక్కల మొత్తం కరువులుంటే ఇస్సాకి మాత్రమే 100 అంతలు పండింది. ఎందుకు? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా అని పాటలు పాడతామే, ఆ పాటలో ఉన్న ఆశీర్వాదం 100 అంతలుగా ఫలింప చేయబడింది. ఆమెన్. సో ఇక్కడ ఇస్సాకు అర్థమైపోయింది, ఈ బ్లెస్సింగ్ మా డాడీది, మా డాడీ బ్లెస్సింగ్ని నేను ఇంకా ఇన్హెరిట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ఈ పరిస్థితిలో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉండగా ఇస్సాకు అర్థమైపోయింది, అమ్మో కరువు కాలంలో పంట వేస్తే 100 అంతలు కోసేసాను, కాబట్టి లాభం లేదు, నేను మాత్రం నా పంధాలో నేను ఎదగాలి అనుకున్నాడు. అనుకుని అక్కడి నుంచి 15వ వచనం చూడండి. అయితే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాజు ఎవరు మామూలుగా అంటలేదు, దేశానికి రాజు అంటున్నాడు. దేశానికి రాజు అన్నాడు, బాబు నువ్వు మాకు నీ దగ్గర మాకన్నా చాలా ఎక్కువ ఉంది కానీ నువ్వు వెళ్ళిపోనైనా మాకు అసలు నేనంటే భయం వేస్తుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. భయం వేస్తుంది, నువ్వు వెళ్ళిపోను కానీ బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి వచ్చేస్తా ఒక పని ప్రారంభించాడు. ఏంటి? అబ్రహాము యొక్క బావుల్ని తిరిగి తవ్వటం. అబ్రహాము యొక్క బావుల్ని తిరిగి తవ్వటం. తవ్వటం అనే పర్స్పెక్టివ్ ఉంది చూసారా. ఈ తవ్వడం అంటే ఏంటి? ఇందాక దేని దాన్ని ఫిజికల్ మీనింగ్లో చెప్పట్లా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ రెల్మ్. ఆత్మీయ స్థితిలో మీ మమ్మీ డాడీ కన్నా మీరు స్పిరిచువల్గా బాగుండాలి. మా మమ్మీ చాలామంది చెప్తారు, మా మమ్మీ చాలా ప్రేయర్ఫుల్ అండి, మా డాడీ బాగా ఇంకా చాలా భక్తిపడండి. మరి మన సంగతి ఏంటండి? మన సంగతి మాత్రం మనం పనికి మాలనివ్వండి. ఎప్పుడైతే దేవుడు మన పేరెంట్స్ని మనకి భక్తి కలిగిన పేరెంట్స్ని ఇస్తే మనం దాన్ని మించిన భక్తి పరులుగా మార్చబడాలి. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అబ్రహాము ఆశీర్వాదాన్ని, ఇస్సాకు క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటున్నాడు. ఇస్సాకు ఆశీర్వాదాన్ని కొత్త పొంతలు తొంకిచ్చేస్తున్నాడు. ఇస్సాకు కొత్త రెల్మ్లోకి అడుగు పెట్టడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు. బావి తవ్వడం చిన్న పని కాదు, పెద్ద ప్రాసనం. అంత పెద్ద బావి తవ్వితే వాళ్ళు వచ్చి ఈ నీళ్లు మావే అంటే, ఏంటి ఈ భూమి మాదే, ఈ నీళ్లు మాదే అని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏం చేశారంటే, అక్కడ చూడండి, ఏషకు అని పేరు పెట్టాడు. ఏషకు అంటే కలహం అని అర్థం. తగాద వచ్చింది. ఇస్సాకు స్థాయి ఏంటో తెలుసా? లెవెల్ మారిపోతుంది. చూడండి, అబ్రహాముకి ఇస్సాకి ఉన్న డిఫరెన్స్. అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన ఎంతమంది? 318 మంది, 318 ట్రైన్డ్ ఆర్మీ ఉన్నారు అబ్రహాం ఇంట్లో. అంటే ఏంటి? అబ్రహాము నేచర్ ఏంటి? ఎప్పుడన్నా ఎవరన్నా సరదాగా మా జోలికి వస్తే వాళ్ళ సంగతి తేల్చేసుకుంటాం అని ముందు ట్రైనప్ చేసి యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పేసి పెట్టేశారు. అట్లాగే వాళ్ళకి ఆ పరిస్థితి అవసరం పడింది. 5 రాజుల్ని 318 మంది తరింపడేస్తారు, సామాన్యులు కాదు. కానీ ఇస్సాకు స్టాండర్డ్ని మార్చుకున్నాడు. ఎప్పుడు కూడా మీరు చూడండి, మనకి అమ్మ నాన్నల పోలికలు వస్తాయి. మాట తీరు కానీ పద్ధతులు కానీ అమ్మ నాన్నల పోలికలు వస్తాయి. లెక్క ప్రకారం అబ్రహం అయితే ఏం చేస్తారు?
చాలా ఎక్కువ చేస్తున్నారు మన బావులని అబ్రహం గారు పంపించేవాళ్ళు, కానీ ఇక్కడ ఉంది ఇస్సాకు. కాబట్టి స్టాండర్డ్ మార్చుకున్నాడు, రూట్ మార్చాడు, పద్ధతులు మార్చాడు. అందుకే చాలామంది అంటారు యేసు ప్రభు స్వభావం కలిగి ఉంటాడు ఇస్సాకు. అంటే ఏంటి, వాళ్ళకి ఆ బావి విడిచిపెట్టేశాడు. చాలాసార్లు మనతో గొడవ పడే వాళ్ళు ఉంటారు సాతాను ప్రక్రియలో. ఎప్పుడైతే బిగినింగ్ డేస్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్ మీకు స్టార్ట్ అవుతుందో, ఫస్ట్ శోధనలు వస్తాయి. శోధన వచ్చినప్పుడు అయితే మొట్టమొదటిది ఎదుర్కోవటం, రెండోది పోట్లాడటం, మూడోది వదిలేయటం. ఏది ఎక్కువ మనం చూస్ చేసుకుంటాం? జంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ వేసుకోవాలి, అప్పుడు కానీ మనకు తృప్తిగా ఉండదు. నువ్వు ఈ మాట అన్నావు కదా, అప్పుడు నన్ను ఎట్లా అంటావు, నేను ఇది చేస్తా, నేను అదే నీకు 100 మాటలు చెప్తారు. అటువంటి పరిస్థితి నుంచి ఇస్సాకు తన్ను తాను ప్రత్యేకపరచుకున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిగినింగ్ డేస్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్లో ఇది బేసిక్ ప్రాబ్లం. గొడవ వస్తుంది, తగాదాలు వస్తుంది, సింపుల్గా అవునా మీద సరే తీసుకోండి పోండి, నాకు వద్దులే తీసుకోండి మీరే. ఎందుకంటే ఇస్సాకు పక్కొస్తే బాగా ఎండిపోద్ది, ఇస్సాకు తెలుసు మ్యాటర్, తవ్వింది ఆయన, పక్కొస్తే అది ఫినిష్ అయిపోద్ది, కాబట్టి సరే తీసుకోండి మీరు అని చెప్పి వచ్చేసాడు పక్క. అనవసరంగా వాదన పెట్టుకోలే, అనవసరంగా గొడవలు పెంచుకోలే. చాలాసార్లు ఈ వచ్చే వాటిల్లో ఎదురుపడి పోట్లాడి తగాదపడి సాధించేది ఏమీ లేదు. చాలాసార్లు ఈ పోరాటం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, మన శరీరం నుంచి వస్తుంది, మన సమస్యల నుంచి వస్తుంది, మన బ్రతుకు బండి నుంచి వస్తుంది. చాలాసార్లు ఈ పోరాటాలు వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది. లైక్ అన్ ఎగ్జాంపుల్, చాలామంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి పిల్లలతో పోరాటం. కొడుకు మారాలి అని ప్రార్థన చేస్తారు, కూతురు మారాలి అని ప్రార్థన చేస్తారు. మారినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆహా సరే మార్చాలా, ఓకే 4 తన్నామని దేవుడు పాపం ప్రయత్నం మొదలు పెడతారు. వెంటనే తల్లి ఏం చేస్తారు, అమ్మో ప్రవ్వా నా కొడుకును కాపాడయ్యా, అయ్యా అయ్యా అయ్యా, ఇక రాత్రి కూర్చుంటారు ఈ అయ్యా స్తోత్రం, రాత్రంతా ప్రార్థన చేస్తారు, పొద్దున్నుంచి ప్రార్థన చేస్తారు, ఏడ్చినోళ్ళు ఏడ్చినట్టే ఉంటారు. ఇక అదే ఫస్ట్ టైమే మీరు తన్ననిచ్చేస్తే వాడు సెట్ అవుతాడు, కానీ మీరు తన్నీరుగా, మీరు తననీయరు కదా, తండ్రులు చేయరు ఆ పని మామూలుగా. ఏదో 2 సార్లు చేసినా పాపం వాళ్ళు ఏదో అంతవరకు ఉంటారు, కానీ మనం మాత్రం అత్యధికమైన ప్రేమ అత్యధికమైనది. కానీ దేవుని చేతికి అప్పచెప్పకుండా సొంత పెత్తనం చేస్తారు అందరూ. ఇక్కడ ఇస్సాకు దేవుని చేతికి సరే ప్రభువా కలహపడుతున్నారు, ఇచ్చేస్తున్నా సరే కదా అని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తవ్వాడు. ఈసారి సిత్నం వస్తుంది చూడండి సార్, అంటే వెంటనే ఎక్కడికి వచ్చినా ఫాలో అయిపోతున్నారు. సిత్నా అని పేరు పెట్టారు. అంటే సిత్నా అనే మాటకు అర్థం ఏంటంటే కక్షలు, కలహం నుంచి కక్షలు. వాళ్ళు ఇస్సాకు ఎదుగుతుంటే వాడికి కడుపులో కాలిపోతుంది ఎసిడిటీ, ఎదుగుతుంటే కాలిపోతుంది వాడికి, తట్టుకోలేకపోతున్నారు. అరే వీడు ఎక్కడ దొరికాడండి మా ప్రాణానికి, వాళ్ళ నాన్నని బావులు తవ్విస్తే మేము మూసేసాం, వెళ్ళి మళ్ళీ తీస్తున్నాడే. అంటే ఏంటంటే మీ ఎదుగుదలని సాతానుడు భరించలేడు, సాతానుడు భరించలేడు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటివైనా సరే, అది కుటుంబం నుంచి మీరు డిస్టర్బ్ అవుతారనుకోండి, కుటుంబం నుంచి సమస్య వస్తుంది. ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో మీరు డిస్టర్బ్ అవుతారు, ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో వస్తుంది. ఉద్యోగంలో ప్రాబ్లం వస్తే మీరు తట్టుకోలేరు, ఉద్యోగం నుంచి వస్తుంది. బిజినెస్లో నష్టం వస్తే మీరు షాటర్డ్ అయిపోతారు, బిజినెస్లో వస్తుంది. చదువులో ఫెయిల్ అయిపోతే ఎంత బాగా చదివే అమ్మాయో అబ్బాయో ఏడుస్తారు, వాళ్ళ చదువు అయిపోద్ది, ఉద్యోగం రాదు, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం ఏంటయ్యా అంటే విడిచిపెట్టడం, దేవుని దగ్గర ప్రాబ్లమ్ని విడిచిపెట్టడం. ఒక బావి పోతే ఇంకో బావి వస్తుంది, ఎందుకంటే ఆశీర్వాదం చేతిలో ఉంది. హల్లెలూయా. ఆశీర్వాదం పర్సన్లో ఉంది. హల్లెలూయా. దేవుడు దీవిస్తే, దేవుడు హెచ్చిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దుఃఖకరమైన ప్రదేశంలో, బాధకరమైన ప్రదేశంలో, వేదనకరమైన సిట్యుయేషన్లో మనమే కనుక ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా 100 అంతల ఆశీర్వాదం ఇచ్చి హెచ్చించగల దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. చెయ్యి విడవడు, ఎడబాయడు. శత్రువు ఎలాంటి వాడైనా సరే, శత్రువు ఈరోజు పడిపోయేటట్టు చేశాడేమో, నా శత్రువా నేను క్రింద పడినప్పుడు సంతోషించకము, నేను క్రింద పడినను తిరిగి లేతున్నాం. చాలాసార్లు మనుషులుగా మనం పడిపోతాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ది కలహం, రెండోది కక్షలు. కక్ష పెట్టుకుంటారు, అత్తకోళ్ళకు గొడవ వద్దు. ఈ అమ్మాయి ఏదో పనిచేయదు, పనిచేయిపోతే ఇక ఆమె మూతి తిప్పుతుంది. తిప్పిన తర్వాత ఈ అమ్మాయిని ఏదో 4 మాటలు అంటుంది. ఈ అమ్మాయి కోపం పెట్టుకుంటుంది,
అన్నావు కదంటే నీ పని చెప్తా. వాళ్ళ అమ్మ నన్నే మరి అన్నమాట, వాళ్ళ అమ్మ కూడా అంటది వాళ్ళ అమ్మ ననాలుగా మరి అన్నమాట. సంగతి ఏంటంటే అమ్మలన్నే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు, అది వేరే సంగతి. అయితే ఆ పరిస్థితుల్లో వెళ్ళి అంటుంది అన్ని తర్వాత నాలుగు మాటలు, తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేరండి అంట అని అంటది. ఇక నాలుగు మాట్లాడదు, పెద్దందరం చిన్నంతరం వండుకుని మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ఇక గొడవ కోపం నుంచి కలహం నుంచి నెక్స్ట్ ఏమొస్తాయి, కక్షలు. ఏమ్మా ప్రార్థన చేసుకున్నావా? ఏమండి నాకు అసలు ప్రార్థన చేసుకో బుద్ధి కావట్లేదండి, ఈ అమ్మాయి అంటున్న మాటలకి నేను పడలేకపోతున్నా అంటే అంది పోని. ఆ వంటేనే ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? ఎర్ర సముద్రం వస్తే ఏం ప్రార్థన చేస్తామేక, ఎరుకోగోళ్ళు వస్తే ఏం ప్రార్థన చేస్తామేక, ఆ వంటే ప్రార్థన చేసుకోలేకపోతే మనం ఎందుకు, మన స్పిరిచువాలిటీ ఎందుకు? రేపు కాళ్ళ దగ్గరికి రావాల్సిందే యేసునామంలో, ఆమేన్ హల్లెలూయా. రావాల్సిందే, తప్పదు, దానికోసం ఆగాలి. అంతేగాని ఊరికే దానికోసం దుఃఖపడి వేదన పడి రోదన పడి ఆలోచన చేసేది ఏం లేదు, అవసరమే లేదు. దేవుడు ఈ సమస్యను తీసుకొచ్చి పాదాల ముందు పెట్టేస్తాడు, అంతకన్నా గొప్ప ఛాన్స్ ఇస్తాడు. ఇక్కడ అందుకనే మొట్టమొదటి దాని పేరేంటి, ఏసకు. రెండవది సిత్నా. సరే ఈసారి వాళ్ళు కక్ష పెట్టుకున్నారు, ఈసారి కూడా అని వదిలేశాడు ఇస్సాకు. ఇస్సాకు క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటున్నాడు ఆత్మీయంగా. ప్రయత్నం ఆపల ఆత్మీయ స్థితిలో పడిపోలేదు, అక్కడ నుంచి ఎదుగుతానే ఉన్నాడు, పరిగెత్తానే ఉన్నాడు. చిచ్చి రెండు బావులు మూసారు కాబట్టి నేనెందుకు వద్దు, ఈ బావులు వద్దు, మా ఊరికి వెళ్ళి కొత్త బావి తవ్వించుకుంటాను అల్ల. తండ్రి ఆశీర్వాదాన్ని తప్పించుకోకుండా పోగొట్టుకోకుండా ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. మూడోసారి ప్రయత్నం ఫలించింది. ఎడము కలుగ చేసి ఉన్నాడు. ఎప్పుడైతే ఓపిక పడతారో అప్పుడు ఎడమ వస్తుంది, డిస్టెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఓపిక పడతామో, ఎందుకంటే చెత్త బ్యాచి వెంటరు వెనక, అది పరిస్థితుల రూపంలోనో సాతాను రూపంలోనో కుటుంబ రూపంలోనో ఫినాన్షియల్గానో ఉద్యోగంలోనో బిజినెస్లోనో ఎక్కడో చోట ఇలాంటి సిట్యుయేషన్ వస్తుంది. అప్పుడు మనం గనక ఓపిక పడితే, నోరు ఉపయోగించకుండా ఉంటే, తొందరపడి నోరు జారకుండా ఉంటే అప్పుడు బాగుపడతాం. దేవుడి స్టాండర్డ్ అది కాదు. చాలాసార్లు తొందరపడి నోరు జారుతారు చాలామంది. ప్రాబ్లం రాగానే దేవుడు ఎట్లా చేస్తాడు, దేవుడు అందు చేస్తారండి. మన పిల్లల్ని మనం బాగుండాలని కోరుకుంటామే, మన పిల్లలకి బెస్ట్ లైఫ్స్ ఇవ్వాలని మనం అనుకుంటాం. మన పిల్లలు ఇద్దరు కొట్టుకోవాలనుకుంటాం మనం, మన పిల్లల్ని వచ్చి ఎవరిని వచ్చి తన్నాలనుకుంటాం మనం, మన పిల్లలకి నెత్తి మీద రాయబడాలనుకుంటాం మనం. మనమే అనుకున్నప్పుడు దేవుడు ఎందుకు అనుకుంటాడు, అనుకోడు దేవుడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాడు సాతానుడు. అక్కడే అక్కడ మన నోరు ఉపయోగించకుండా ప్రార్థన ఉపయోగించాలి. ఎప్పుడైతే ప్రార్థన ఉపయోగిస్తామో అప్పుడు కార్యాలు జరుగుతాయి. అండ్ నెక్స్ట్ తర్వాత కనుక చూస్తే ఇక్కడ ఈసారి మాత్రం వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఎడము కళ్ళుగా చేసి ఉన్నాడు. రెండు సార్లు దేవుడు చూశాడు. గాడ్ లిటరల్లీ అబ్జర్వ్డ్ ఐజక్స్ టెస్టిమనీ. ఐజక్ ఏం చేస్తాడు, ఎట్లాంటి పరిస్థితులు వస్తే ఐజక్ ఎలాంటి పని చేస్తాడని చెప్పి దేవుడు చూశారు. చూసినప్పుడు ఐజక్ నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్నారు కాబట్టి ఈసారి దేవుడు డిస్టెన్స్ని క్రియేట్ చేశారు. చేసిన తర్వాత ఏం పేరు పెట్టాడు అక్కడ, రెహబోతు. రెహబోత్ అంటే సువిశాలమైన ప్రదేశము అని అర్థం. రెహబోతు అంటే సువిశాలమైన ప్రదేశం. ఒక్కసారి బ్లెస్సింగ్ని పెంచడం ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. రెండు సార్లు టెస్ట్ అయింది. టెస్ట్లో ఇస్సాకు సూపర్ డూపర్ 100%తో పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయాడు కాబట్టి దేవుడు ఆశీర్వాదం పెంచడం మొదలుపెట్టాడు. సువిశాలమైన ప్రదేశానికి తీసుకొచ్చాడు. అక్కడితో ఆగాడా మనవడు కంటిన్యూ చేశాడు. బెయర్షెబాకి వెళ్ళాడు. బెయర్షెబా దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా దేవుడు ఇందాక గెరార్ దగ్గర ప్రత్యక్షమయ్యారు, ఇక్కడ బెయర్షెబా దగ్గర కూడా ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం చెప్తున్నారు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము, నా దాసుడైన అబ్రహాముని బట్టి, అది అది మర్చిపోవద్దు, నా దాసుడైన అబ్రహాముని బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదని చెప్పాను. అంటే బెయర్షెబా అంటే ప్రమాణపు బావి అని అర్థం, లేకపోతే ఏడు బావులు అని అర్థం. ప్రమాణపు బావి లేదా ఏడు బావులు అని అర్థం. దేవుడు దీవించడం ప్రారంభించేశారు. దేవుడు తగ్గించిన విశాలమైన స్థలాన్ని తీసుకెళ్లారు. అన్నాడు ఇదిగో ఇస్సాకు. ఎక్కడ కూడా ఇస్సాకు గర్వం రాని ఇట్లా దేవుడు చూడండి ఒకసారి, నేను సాధించేశాను అని ఎక్కడన్నా అనుకుంటాడేమో, నేను చేశాను అని ఎక్కడన్నా భ్రమపడతాడేమో. కాబట్టి నేను అనుకోనివ్వకుండా నీ తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడే, అబ్రహాముని బట్టి నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పి చెప్పారు.
అదిగో మళ్ళీ వీళ్ళు బావి తవ్వారు, బెయెర్షెబా దగ్గర కూడా బావి తవ్వేశారు. వీళ్ళు బావులు వాచి తగ్గట్ల అంటే ఏంటంటే, బావి అనేది ఆశీర్వాదం. దేవుడు దాన్ని నీటితో నింపుతూనే ఉంటారు. స్పిరిచువల్గా ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్, ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్, ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ ఎదిగే సిట్యుయేషన్లోకి దేవుడు తీసుకెళ్తారు. ఇప్పుడు నాలుగు బావులు తవ్విస్తే రెండు పోయి రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా సామాన్యమైనవి కాదు. ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు? శత్రువులు. గొడవలు పెట్టుకోవడానికి కలహాలు కక్షలు పెట్టుకొని వచ్చారు. ఇప్పుడు మిత్రత్వం కోరి కొంతమంది వస్తున్నారు. చూడండి ఒకసారి ఎందుకు వచ్చారమ్మా అసలు వీళ్ళ ఏం పని? వీళ్ళకి ఎక్కడో రాజ్యంలో ఉన్నారు, చెప్పారు బాబు నువ్వు వెళ్ళిపో అన్నాడు, మనోడు మర్యాదకు వచ్చాడు. ఎందుకు రావాలి అసలు? వచ్చారు మళ్ళీ అంటే అక్కడున్నా కూడా భయం వేస్తుంది, వేస్తూనే ఉంది లోపల వాళ్ళకి. గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి అవుతూనే ఉంది. నన్ను పంపించేశారు కదయ్యా, ఎందుకు వచ్చారు మళ్ళీ? ఎందుకు మీరు రావాల్సిన అవసరం ఏముంది అని అంటే వాళ్ళు ఒక ఆన్సర్ చెప్తున్నారు. చూడండి, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి, కనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండాలి. ఎక్కడి నుంచి తెలుసుకున్నారు వీళ్ళు? హౌ కమ్ దేనో? ఎట్లా తెలిసింది? బావులు తవ్వించడం ద్వారా తెలిసింది. సాక్ష్యాన్ని బట్టి తెలియాలి మన గురించి ఇతరులకు. మన డ్రెస్సులు బట్టి, మన జ్యువెలరీని బట్టి, మన యాక్సెసరీని బట్టి జనం గుర్తుపెట్టుకోకూడదు మనల్ని. మన సాక్ష్యాన్ని బట్టి మనల్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. సాక్ష్యం మెయిన్, మిగతా అన్ని సెకండరీ. వాక్యం కూడా ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇస్సాకు చేసింది ఏమీ లేదు, బావులు తవ్వుతున్నప్పుడు అలా నీళ్లు పడుతున్నాయే. ఎక్కడ? కరువు కలిగిన ప్రదేశంలో, వర్షం లేని ప్రదేశంలో, నీళ్లు లేని ప్రదేశంలో మూసేసిన బావులు తవ్వుతుంటే అక్కడి నుంచి వస్తుందే. అప్పుడు అర్థమైంది, దెన్ దే కేమ్ టు నో ద వాల్యూ అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ టు ఐజక్. ఐజక్కి ఎలాంటి ఆశీర్వాదాలు సార్ తీసుకొచ్చారు? తీసుకొచ్చి భయపడిపోతున్నారు, బాబు నీకు మాకు మధ్య ప్రమాణం, మేము నిన్ను ముట్టక. వాళ్ళకి అంత సీన్ లేదు, ముట్టే పరిస్థితి లేదు. వాళ్ళకే లోపల గడగడ గడగడ వణుకుతున్నారు. రాజులు గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి మేము నీకు ముట్టక, అనవసరమైన డైలాగులు ఇవన్నీ, మేము నీకు ముట్టక, నాదేం కాదు, నువ్వు మమ్మల్ని ముట్టద్దు అనుకోవడానికి వచ్చిన వాళ్ళు. నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తే కనుక నీవును మాకు కీడు చేయబాకు, నీకు దండం పెడతా, మాకు మాత్రం ఏం కీడు చేయబాకు. నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమే. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని, నీ జీవితంలో ఉన్న క్రీస్తుని జనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తు ఉంటే ఆ క్రీస్తుని దేవుడు మనలో పెట్టారన్న సంగతి ప్రజలు గుర్తించాలి. మీ కోడళ్ళు గుర్తించాలి, మీ అత్తలు గుర్తించాలి, మీ అమ్మ నాన్న, మీ పిల్లలు, మీ ఉద్యోగాల్లో, మీ స్కూళ్ళల్లో, మీ కాలేజీలో సమస్తం గుర్తించాలి. అప్పుడు తెలుస్తుంది మన దమ్మేంటో. ఎవరక్కర్లా, మనం గొడవ పెట్టుకోకర్లా, వాళ్ళు వచ్చి మన కాళ్ళ దగ్గరికి వస్తారు. స్టేట్ బ్యాంకులో మాకు టీం ఉండేది, నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఒక మాట చెప్పా, మీరు ఒక్కసారి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి దగ్గర రైట్ పెట్టి ఉండండి, ప్రపంచం మీ ముందు సాగిలు పడుద్ది. నన్ను బట్టి కాదు, నాలో ఉన్న నా దేవుణ్ణి బట్టి నా నామం గణపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఏం మాట్లాడలా, గొడవ పెట్టుకోకుండా క్యారెక్టర్ డెవలప్ చేసుకున్నాడు. దేవుడు దీవించారు, దేవుడు ఆశీర్వదించారు. ఇందాకేమో మామూలు వస్తే వదిలేశాడు, ఇప్పుడు రాజు వచ్చి బాబు నీ కాల్ముక్త ద్వారా నీ బాంచని అంటున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉండగా అప్పుడేం జరుగుతుందో చూడండి ఒకసారి. రాజు ఎప్పుడన్నా ఒక సామాన్య మానవుని ఇంట్లో భోజనం చేస్తాడా? ఇమాజిన్ చేస్తారా? చేయరు. కానీ ఇక్కడ మాత్రం ఇతను విందు చేస్తే రాజు వచ్చి భోజనం చేశాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు హడావుడిగా? అమ్మో వీడు డేంజరస్ ఫెలో, వీడి వెనక ఆశీర్వాదం ఉంది కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు దీవించబడ్డారు. ఆ తర్వాత మళ్ళా తవ్వాడు. షేబ అంటే ప్రమాణం, బయర్షేబ, షేబ ఇవన్నీ కూడా అంతే. సో కాబట్టి అంటే ఈ రోజున ఇస్సాకు జీవితంలో ఎప్పుడైతే తను రైట్గా ఉన్నాడో దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఈ రోజున మీ నా జీవితాల్లో చాలా రకాలైన పరిస్థితులు ఉన్నాయి, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నీ భక్తి నీకు ఆధారము కాదా, నీ యథార్థ ప్రవర్తన నీకు ధైర్యం పుట్టించదా అంటారు. అందుకే యెషయా గ్రంథం 12:3 ఒక మాట రాసి ఉంటుంది, కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు. రక్షణాధారమైన బావులు. ఈ బావులు ఏంటయ్యా అంటే, మీ రక్షణ ఏదైతే ఉందో మీ రక్షణ నుంచే మీకు ఆశీర్వాదం క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. ఒకవేళ రక్షణ లేకపోతే
ఆశీర్వాదం లేదు. రక్షణ నుంచే క్యారీ ఫార్వర్డ్ అవుద్ది, తల్లిదండ్రుల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుద్ది, సాక్ష్యం నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. మూడు విషయాలు. మొట్టమొదటిది పేరెంట్స్, రెండవది రక్షణ, మూడవది సాక్ష్యం. ఈ మూడు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో ఇస్సాకు యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలువే. ఇస్సాకు జీవితంలో ఆ రోజున రాజుని దాసునిగా చేశాడు దేవుడు. ఈ రోజున మనం కూడా మన సాక్ష్యాలు కనుక నిలబెట్టుకుంటే దేవుడు అట్టి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అట్టి ఆశీర్వాదం మన జీవితంలో అనుగ్రహించడం కోసం మనమందరం కూడా దేవుని దగ్గర నమ్మకంగా ఉండటం కోసం అందరం కూడా తలలు వంచి ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో మొరపెడదాం. దేవా, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. ఇస్సాకు యొక్క జీవితం మా జీవితంలో కావాలి అనుకుంటున్న వాళ్ళు మీ చేతులు పైకెత్తినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇస్సాకు జీవితంలో కలహాలు పోయినాయి, కక్షలు పోయినాయి, బాధలు పోయినాయి, ఎక్కడ ఎలాంటి కరువు పోయింది, ఎక్కడ చూసినా నూరంతల మేరే, నూరంతల ఆశీర్వాదమే, నూరంతల దీవెనే. శత్రువులు పోయి రాజులు సైతం స్నేహం కోరి వచ్చారు. అట్టి పరిస్థితిలో ఇస్సాకుని దేవుడు పెట్టాడు. ఈ రోజున అదే ఆశీర్వాదం మా జీవితంలో కూడా కావాలి అంటున్న వాళ్ళు మీ చేతులు పైకెత్తినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. రీబల రబరి చందర కరరబరి దరబబ రీమ మహస్తహరి ఖందరబ శకరబబ శీలరబరి దరబబ శబరబరి హందరబల అభోష్యత్ కరీమ దరబబ రీబ హస్తహరి ఖందరబ శకరబబ శీలరబరి దరబబ. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రోజున ప్రభా తండ్రి, మా జీవితంలో తండ్రి టఫ్ టైం ఉండొచ్చు, మేము పోగొట్టుకున్నవి ఉండొచ్చు ప్రభా, పోగొట్టుకున్న వాటిని ప్రభా అయ్యా తండ్రి దేవన ప్రభా ఏడంతలుగా తిరిగి ఇచ్చే దేవుడవు నాయన. ఈ రోజున ప్రభువా ఎంతమంది చెయ్యతే ఎత్తున్నారో వాళ్ళ జీవితంలో ఇస్సాకు ఆశీర్వాదాన్ని యేసు నామంలో రిలీజ్ చేస్తున్నాను తండ్రి. లెట్ దెమ్ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్ రీబా షిక్కల రబరి దరబబ. ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. మీ దగ్గర మేము నమ్మకంగా ఉండి మీ కృపలో భద్రపరచబట్ట కృప చూపించమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈరోజు విత్తిన వాక్యం నూరంతలుగా ఫలింపజేసి మనం గొప్ప దీవెనకరమైన పరిస్థితిలోకి హెచ్చించబడి వరకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.